అండ్ వెల్కమ్ టు దివాన్ అండ్ ఓన్లీ మెగా లైవ్ షో. సరదా సమయం ఇక అంత బహుమతుల మాయం. మరి బౌలర్ అనే గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి ఎవ్రీ మండే టు ఫ్రైడే 11:30 to 12 కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలిసింది అనుకోండి, నేను అడిగే ఈజీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి, నాతో ఎంచక్క బౌలర్ గేమ్స్ ఆడండి అండ్ గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోండి. మరి కాల్ కలకపోతే అందుకే ప్రతిరోజు మీకోసం ఉంది ఒక ఎస్ఎంఎస్ క్వశ్చన్. మరి నిన్న నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విన్నర్ అయిపోయారు నన్ అదర్ దెన్ కనకదుర్గ గారు. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ కనకదుర్గ గారు, థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తున్న వారందరికీ. సో ఎస్, ఇలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించండి అండ్ ప్రతిరోజు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోండి. ఓకే, సో ఎస్, మరి ప్రతిరోజు యూనో కాల్ చేయొచ్చు, గిఫ్ట్స్ ని గెలుచుకోవచ్చు, కానీ ఈ రోజు మాత్రం వెరీ స్పెషల్ డే బికాజ్ ఇట్స్ ఫ్రైడే అండ్ బంపర్ ప్రైజ్ విన్నర్ ఎవరో తెలుసుకునే డే కాబట్టి ఐ నో మీరు అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో మన షోని ఫస్ట్ కాల్ తీసేసుకుందాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అయ్యో, ఐమ్ సో సారీ. అందుకే ప్లీజ్ కాల్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి అండ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి కాల్ చేయండి అండ్ కాల్ చేసినప్పుడు కాస్త బ్యాలెన్స్ కూడా ఎక్కువగా పెట్టుకొని కాల్ చేయండి. ఓకే, సో లేదు అంటే ఇలా కాల్ కట్ అయిపోతుంది అండ్ ఎంతో కష్టపడి కాల్ చేస్తారు. ఓకే, సో అదనమాట విషయం. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు వెరీ స్పెషల్ డే, ఫ్రైడే అండ్ బంపర్ ప్రైజ్ విన్నర్ ఎవరు తెలుసుకునే డే కాబట్టి సో ఇవాళ రెగ్యులర్ విన్నర్ కాకుండా ఈ వీక్ మొత్తంలో కాల్స్ చేసిన వాళ్ళు, గిఫ్ట్స్ గెలుచుకునే వాళ్ళు, రాంగ్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు అందరి పేరుని నేను లక్కీ డిప్లో వేస్తాను అండ్ ఇవాళ మన బంపర్ ప్రైజ్ ఎవరో నేను షో ఎండింగ్ లో తీస్తాను. సో మీరు మాత్రం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ అంతేకాదు ప్రతిరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, నిన్న కూడా ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఈరోజు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో చూద్దాం. నెక్స్ట్ కాల్. హలో. హలో. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? ఎవరు మాట్లాడుతున్నారు? శిరీష. శిరీష ఎక్కడ నుంచి? ఈస్ట్ గోదావరి నుంచి. ఏం చేస్తూ ఉంటావు శిరీష? డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఓ గుడ్ గుడ్ శిరీష, రోజు షో చూస్తూ ఉంటారా? డైలీ చూస్తూ ఉంటాను. ఎలా ఉంది మా షో? ఫస్ట్ వీక్ లో కాల్ కలిసింది, అప్పటి నుంచి ట్రై చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం. అయ్యో హ్యాపీయా మరి? చాలా. ఓకే, సో ఇయర్ లో ప్రాబబ్లీ ఇదే లాస్ట్ డే మన షోకి కాల్ చేయడానికి. ఫైనల్లీ ఎలా అయినా నీ కాల్ కలిసింది కదా. అవును. ఓకే, సో శిరీష మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. నికితా, నీకు మీ టీమ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష, నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సో మరి శిరీష, నిన్న ఒక క్వశ్చన్ అడిగాను కదా, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది, ఎవరు? నీడా. నీడా అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం, నువ్వైతే ఆన్సర్ చెప్పావు కానీ అది కరెక్ట్ కాదు, నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దామా? నువ్వు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే, సో దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే 1, 2, 3, 4 ఇక్కడ 4 కప్స్ ఉన్నాయి కదా, ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రమే ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది, అది ఏ కప్ లో ఆయి ఉంటుందో నువ్వు కరెక్ట్ గా గెస్ చేసి నాకు చెప్పాలి. ఓకే, డన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1, నంబర్ 1 అంటున్నావా? ఎందుకు, వై నంబర్ 1? అంటే ఏమో 1 అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించింది? అంతేనా? మేబీ ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏమో కదా. సో ఇంకో నెంబర్ ఏమైనా ట్రై చేస్తావా? క్లూ ఇస్తావా? క్లూవా? ఏ, నేను ఫస్ట్ ఇచ్చిందే పెద్ద క్లూ, ఇంకో నెంబర్ ఆలోచించమని. నెంబర్ 4ఆ? సెకండ్ ఛాన్స్ కదా, ఆలోచించు మళ్ళీ. 2ఆ? కరెక్ట్ గా చెప్పు, కాన్ఫిడెంట్ గా చెప్పు ఆన్సర్ అయినా. ఓకే, 2. 1ఆ 2ఆ? 2. ఓకే శిరీష, సో నువ్వు నంబర్ 2 చెప్పావు కాబట్టి ఇప్పుడు నంబర్ 2 లో కలర్ఫుల్ బాల్ ఉందో లేదో చూద్దాం. ఓకే, డన్. సో శిరీష నంబర్ 2 లో కలర్ఫుల్ బాల్ ఉంది, దట్ వాజ్ ది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
Congratulations, Sirisha, and thank you so much for calling. It is really nice talking to you. Call chesaru, chakkaga maatladaru and correct answer chepparu kabatti ivalti mana lucky dip loki mee peru vellipothundi. Okay, congratulations once again, Sirisha. So yes, mari mana next lucky caller ruchidam. Hello. Hello. Hi, Nikita. Hello andi, very good morning. Good morning. Evaru maatladutunnaru? Aruna Gundur. Aruna garu ekkadi nunchi? Gundur, Gundur andi. Em chestu untaru? Home maker. Oh, super. So, Aruna garu? రోజు మా షో చూస్తూ ఉంటారా? అమ్మో, ప్రోమో వచ్చే దగ్గర నుంచి స్టార్ట్ అవ్వకముందు నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి. సో ఎలా అనిపిస్తుంది మా షో? చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. సారా గారు, నేను ఈ రోజు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ తెలుసా మీకు? మళ్ళొకసారి అడగవా? ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. ఐడియా లేదు నీకు. తెలీదా? ఇది షాడో అనుకుంటున్నా. షాడో నీడా? ఓకే, డన్. సో మీరైతే ఆన్సర్ చెప్పారు, ఇది కరెక్ట్ కాదు. నేను షో ఎండింగ్ లో చెప్తాను, మీరు షో చూస్తూ ఉండండి. ఓకే ఓకే. సో అరుణ గారు చెప్పండి, మా ఐటీవీ అభిరుచి ఛానల్ చూసి ఎన్ని వంటలు నేర్చుకున్నారు? వంటలు చాలా నేర్చుకుంటాను. మమ్మీస్ కిచెన్ ఎక్కువ, మళ్ళీ చట్నీలు, చట్నీలు చేస్తారు కదా రోటి పచ్చళ్ళు. అవును, అవి మాకు ఎక్కువ ఈజీ అవుతాయి. ఈజీగా చేసేయచ్చు ఎక్కువ. అది ఇంకా ఇంకా చాలా చాలా నేర్చుకుంటూ ఉంటాను. కూరలు అవి రానివి. గుడ్ గుడ్. కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి అరుణ గారు, న్యూ ఇయర్ కి ఏంటి ప్లాన్స్, ఏం సెలబ్రేషన్ చేయబోతున్నారు, ఏం కొత్త కొత్త వంటలు ఉండబోతున్నారు? వంటలు అంటే స్వీట్ ఏదో చేస్తాను అంతే. కేక్ కటింగ్ అంతే. ఓ అంతేనా? స్వీట్ అండ్ సింపుల్. అవును, డన్. సో మరి అరుణ గారు, గేమ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. ఓకే. సో బొమ్మలాట ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను. ఆ వీడియో క్లిప్ లో ఉన్న డైలాగ్స్, క్యారెక్టర్స్ అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఆ వీడియో క్లిప్ లోంచి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, దాన్ని చూస్తారా వీడియో క్లిప్? మీకోసం వీడియో క్లిప్. అదే అసెంబ్లీ, అక్కడే మన ఎమ్మెల్యేలు పోతాడుకుంటా ఉంటారు. ఇదే రవీంద్ర భారతి. అక్కడ పెద్దవాళ్ళందరికీ సన్మానాలు జరుగుతాయి. అది అదే బిర్లా మందిర్. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్నా? ఒకటి ఇంకోటి చెప్తుంటే దొంగసాటుగా విన్నా. రేపండి, గంట సేపటి నుంచి బస్ స్టాండ్ నిలబడ్డాం కదా, ఒక్క బస్సు రాదేంట్రా? మన ఊరు బస్సులే బెటర్. లేకుండా ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళట్లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తాను. నో పార్కింగ్ బోర్డు కదా, ఏం చేస్తున్నారా? ఇది బస్ స్టాండ్ కాదండి. కాదు, నో పార్కింగ్ ఇక్కడ. మనుషులు గానీ, బస్సులు గానీ, జంతువులు గానీ ఎవరు నిలబడడానికి లేదు. అబ్బే, మేము ఊరికే ఇక్కడ ఉండి అసెంబ్లీ చూస్తున్నామండి. అసెంబ్లీ చూసారా? పట్ట పగలు, ఎంత ధైర్యంరా మీకు! అసెంబ్లీ చూసేసారా? ఇంకా చూసారు? రవీంద్ర భారతి చూసామండి. ఇంకా బిర్లా మందిర్ చూసామండి. అసెంబ్లీ, రవీంద్ర భారతి, బిర్లా మందిర్, ఒక్కో దానికి 50 రూపాయలు, మొత్తం 150. నో పార్కింగ్ కార్డు నుంచి ఉన్నందుకు మనిషికి 50, మొత్తం 250 కట్టండి. ఇవన్నీ చూసినందుకు 250 రూపాయలు కట్టాలా? ఎస్. సో ఇవన్నీ చూస్తే 250 రూపాయలు కట్టాలి. అరుణ గారు, మీరు చూసారా అన్ని? అయితే మీరు ఫైన్ కట్టాలి మరి. డన్, సూపర్. సో ఓకే, మరి అరుణ గారు క్లియర్ గా అబ్జర్వ్ చేశారా అన్ని? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేయాలి. ఓకే, మీ క్వశ్చన్, తనికెళ్ల భరణి గారు హనుమంతరావు గారికి ఏమేమి చూపించారు? రవీంద్ర భారతి, తాజ్మహల్. తాజ్మహల్ హైదరాబాద్ లో ఉందా? ఇది ఎప్పటి నుంచి? చార్మినార్. నెక్స్ట్ బిర్లా మందిర్. యాక్చువల్ గా చార్మినార్ మన హైదరాబాద్ లో ఉంది, కానీ ఇందాక చూపించిన వీడియో క్లిప్ లో వాళ్ళు ఇంకా చూడలేదు. బిర్లా మందిర్ అని రవీంద్ర భారతి. ఇంకొకటి ఉంది ఫస్ట్ లో, అదే హైలైట్. ఫస్ట్ లో అదే హైలైట్. ఎమ్మెల్యేలు అందరూ ఉంటారండి,
తెలీదా? అసెంబ్లీ 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 హామయ్య మొత్తానికి అన్ని కరెక్ట్ చెప్పారు రైట్. సో yes అరుణ గారు, దట్ వాస్ ది రైట్ ఆన్సర్, కంగ్రాట్యులేషన్స్. Congratulations Aruna garu and thank you so much for calling, it was really nice talking to you. So yes call chesaru chakkaga adaru correct answer kuda chepparu kabatti ivalti mana lucky dip loki mee peru kuda vellipothundi. Congratulations once again and yes calls aithe try chestu unnamu. In case call kalakapoyina kuda gift gelchukovali ante mana sms question ki answer pampichali. So mari ivalti mana sms question mee kosam. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఏ రోజున ప్రారంభమవుతాయి? ఏ డిసెంబర్ 1వ తేదీనా, బి ఫిబ్రవరి 1వ తేదీనా, సి మార్చి 1వ తేదీనా, డి జనవరి 1వ తేదీనా? మీ సమాధానాన్ని ఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా పేరుని టైప్ చేసి 5626357 నెంబర్కి ఎస్ఎంఎస్ పంపండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ పంపించండి అండి. వాళ్ళ ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. సో అంతేకాదు మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిన్నపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిన్నపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. ఓకే అండ్ మరి సో నార్మల్ కలెక్షన్సే కాకుండా ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి. అంతేకాదు ఒకవేళ ప్రివాకి షాపింగ్ కి వెళ్ళడం కుదరకపోయినా ఫేస్బుక్ లో ప్రివా కలెక్టివ్ అనే పేజ్ ఉంది, సో ఆ పేజ్ ని లైక్ చేయొచ్చు, ఫాలో చేయొచ్చు, మీ ఆర్డర్స్ ని డైరెక్ట్ గా అక్కడ నుంచి ప్లేస్ చేయొచ్చు. ఓకే సో ఎస్ మరి నేను ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, క్వశ్చన్ మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తాను, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే క్వశ్చన్, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. ఎవరు? నిలబడితే నిల్చుంటుంది, కూలబడితే కూర్చుంటుంది. ఎవరు? ఇందాక ఇద్దరు కాలర్స్ అయితే ఆన్సర్స్ చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు, నేను చెప్తాను, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సో నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్ అండి. హాయ్ నిఖిత, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, చాలా సంతోషంగా ఉందండి నాకు ఈరోజు కలిసినందుకు. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. మీ పేరు? నా పేరు గౌసియా బేగం అండి. ఏం పేరండి? గౌసియా బేగం. గౌసియా బేగం, ఓకే. ఎక్కడి నుంచి? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే సో మా పాప మీ ఫ్యాన్, చాలా ఫ్యాన్ అండి. అబ్బా అభిరుచి అయితే ప్రతిరోజు ఇంట్లో వేసుకుని ఉంటదండి. అసలు నాకైతే వేరే ఎయ్యని అయినండి. అసలు ఎంత బాగుందంటే అభిరుచి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అసలు గిన్నీస్ బుక్ లో ఎక్కియాలండి మీ అభిరుచిని. అబ్బా అసలు అర్థమే కావటం లేదు ఏం మాట్లాడాలో. నాకు ఫోన్ తగిలేసరికి కలవదనుకున్నాను. ఒకసారి కలిసిందంటే నెంబర్ చెప్పమన్నారు, అది మిస్ అయిపోయినాను. ఇంకొకసారి రింగ్ అయింది, వేరే వాళ్ళు ఎత్తేసి నాకు బిజీ వచ్చిందండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గౌసియా బేగం గారు, మీకు కూడా అడ్వాన్స్ గా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ పాప పేరు చెప్పండి. సంతోషంగా ఉందండి. నేను 25 ఇయర్స్ నుంచి నేను అస్సలు ట్రై చేస్తున్నానండి. ఇంతవరకు ఒక్క కాల్ కూడా నాకు ఇంతవరకు తగలలే. ఎస్ఎంఎస్ లు కూడా పంపి ఉన్నానండి. ఈటీవీ అభిరుచికి చాలా థ్యాంక్స్ అండి. చాలా రోజులకి నాకు ఛాన్స్ ఇచ్చిన ఈటీవీ, చాలా సంతోషంగా ఉందండి నాకు ఈరోజు. మీ పాటల్లోనే మాకు అర్థమైపోతుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారో. అసలు అర్థం కావటం లేదండి ఏం మాట్లాడాలి. అసలు ఈటీవీ అభిరుచి ఇంతకు ముందు అయితే మేము ఎప్పుడు చూసుకుంటూ కూర్చునేదాన్ని. 12 గంటలు ఎప్పుడు వస్తుందా, వంటలు ఎప్పుడు చూద్దామా, ఈ వెరైటీస్ ఏం చేస్తారా అని చూసుకుంటూ ఉండేదాన్ని అండి నేను. అసలు మీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వనండి. అసలు ఈ రోజంతా సరిపోదు ఈటీవీ. అర్థమైపోయింది, మీరు మీరు ఈ రోజు నాకు కొంచెం రెస్ట్ ఇవ్వాలని అనుకున్నారని. బట్ స్టిల్ నేను మాట్లాడటం లేదండి ఈ రోజు కాదు. మీరు ఎన్ని ఎపిసోడ్లు చేసినా నా మాటలు సరిపోవు ఈటీవీ అభిరుచి గురించి. థ్యాంక్ యూ అండి. కౌశిక్ గారు, అవును మీ పాప పేరు చెప్పలేదు. సనా అండి, మా పక్కనే ఉందండి. అసలు అయితే ఎంత ఫ్యాన్ అండి మీరు. ఈ రోజు స్కూల్ లేదు పాపకి. సనా నా ప్రాణాలు తీస్తుందండి 8 గంటలకు వచ్చి. అమ్మా గౌసియా గారు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వరా, నేను సనాతో కూడా మాట్లాడుతాను ప్లీజ్. హాయ్ సనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై షో అండ్ అవర్ ఛానల్. హాయ్ సనా, థ్యాంక్ యూ సో మచ్ సనా మా షో చూస్తున్నందుకు. డన్. సో సనా మమ్మీ కి ఇస్తావా ఫోన్? ఓకే థ్యాంక్ యూ బంగారు. హలో అండి, మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా ప్రోగ్రామ్స్ లో చెయ్యొచ్చు కదా, బాగా ఫేమ ఇది అయిపోతారండి, ఫేమస్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గౌసియా గారు మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? అట్లాగే. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. ఓకే సో మా పాట మీ నోట ఎలా ఆడాలి అంటే
ఫస్ట్ నేను మీకోసం ఒక పాటని ప్లే చేస్తాను. అది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లోంచి అయి ఉంటుంది. దాన్ని తెలుగులో చూస్తున్నానండి. అసలు అసలు ఎక్సైటింగ్ గా ఉంది. అసలు నేను ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడదు ఇకపై, ఓన్లీ పాట పాడాలి. ఓకే, అది పాట కొంచెం కష్టమే. ఇవ్వండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో మీకోసం సాంగ్ ప్లీజ్. வந்து என்னோடு கலந்து விடு உயிரே உயிரே, என்னை உன்னோடு கலந்து விடு. நினைவே எந்த நெஞ்சோடு கலந்து விடு. நிலவே நிலவே இந்த விண்ணோடு கலந்து விடு. காதல். ஹலோ ஹலோ. எஸ் சோ மும்பை சினிமாலோ நேஞ்சி அண்டி. அது பாடு பாடுండి. కన్నానులే కలలు అంటే కొంచెం అప్పుడు పాటలు కాదండి. మీతో మాట్లాడుతుంటే పాట రావటం కదండి. సినిమా పేరు చెప్పారు కానీ పాట కరెక్ట్ కాదు. అదే అండి, సనగడగని చెప్తుంది కాదు. అది పాత పాట కదా, మా సన కొత్త పాటలు అయితే చెప్తుందండి. అవునా? ఇంకొక సాంగ్ అది, అందులో వెరీ ఫేమస్, అది కూడా. అదే అండి, కన్నానులే కలలైకను కలైకలు ఏనాడు ఆగవులే. అది పాడారు. అదే అండి, ఇంకా నాకు మీరు మాట్లాడుతుంటే రావటం లేదు. వచ్చి కానీ పాట రావటం. కానీ సాంగ్ అది కాదు, ఇంకొక సాంగ్. అదే అండి. సరే, నేను క్లూ ఇస్తాను, క్లూ ఇస్తాను. ఓకే, ఫస్ట్ వర్డ్ ఉరికేతో స్టార్ట్ అవుతుంది. అదే అండి, ఊరికే చిలక ఏమో ఉందండి, రావటం లేదు. ఊరికే చిలక తర్వాత. బట్ ఎనీవేస్ ఎనీవేస్ మీరైతే ఒక రెండు వర్డ్స్ అయినా చెప్పడానికి ట్రై చేశారు, బట్ అది కరెక్టో కాదో ఇప్పుడు మనం విందాం. ఓకే, సాంగ్ ప్లీజ్. ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక ఎల్లువైనా వేద వరకు, చలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే. ఎస్, సో హలో కదండి. అదే తొందరలో రావటం లేదు, అంతే మాట్లాడటానికి. తగిలిందని కాల్ కలవద్దు అనుకున్నాను, రోజు ట్రై చేస్తున్నాను, బిజీ బిజీ బిజీ, కలిసేసరికి రాలేదండి పాట. ఓకే, రావు. ఓకే ఓకే, దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. అమ్మ బాబాయ్, మీరు ఇంకో రెండు సార్లు కాల్ చేశారంటే నా ఇంకెంచక్క శాంతి, మీరే మాట్లాడచ్చు, నేను అవసరం లేదు. బట్ స్టిల్ దట్ ఈస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో ఫైనల్లీ కాల్ చేశారు, కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు, కరెక్ట్గా అట్లీస్ట్ టూ వర్డ్స్ అయినా ట్రై చేశారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్, నెక్స్ట్ లక్కీ కాల్ వచ్చేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి దేవి అండి. దేవి గారు ఏం చేస్తూ ఉంటారు? స్టడీ అయిపోయింది, ఖాళీనే ఇప్పుడు. అవునా? సో దేవి ఇంకా స్కూల్ కి వెళ్ళిన అమ్మాయి ఏమో అనుకున్నాను వాయిస్ విని. లేదండి. ఓకే, సో దేవి గారు హ్యాపీయా? ఏం దేవి గారు, ఎన్ని రోజుల నుంచి షోకి కాల్ ట్రై చేస్తున్నారు? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ కలవట్లేదు, లక్కీగా ఇప్పుడు కలిసింది. ఓకే సూపర్. సో మరి దేవి గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా నీకు?
ఐ ఎమ్ సో సారీ దేవి, సో ప్లీజ్ కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్స్ మ్యూట్ చేసేయండి, టీవీ నుంచి దూరంగా వెళ్ళిపోండి, సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి, లేదంటే డిస్టర్బెన్స్ వచ్చి కాల్ కట్ అయిపోతుంది. ఓకే, ఐమ్ సో సారీ వన్స్ అగైన్, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ కాల్ ట్రై చేస్తుండండి, ఎస్ఎంఎస్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఏ రోజున ప్రారంభమవుతాయి? ఏ డిసెంబర్ 1వ తేదీన, బి ఫిబ్రవరి 1వ తేదీన, సి మార్చి 1వ తేదీన, డి జనవరి 1వ తేదీన. మీ సమాధానాన్ని ఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ ఆప్షన్ స్పేస్, మీ పేరు స్పేస్, మీ ఊరు స్పేస్, మీ జిల్లా పేరుని టైప్ చేసి 5626357 నెంబర్కి ఎస్ఎంఎస్ పంపండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండి. వాళ్ళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్, హలో. హలో హలో, హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నిక్త, ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఈ రోజు కాల్ కలిసింది. అవునవును, హ్యాపీ హ్యాపీ. అసలు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పలేదు? అనురాధ, అనురాధ గుంటూరు. ఓకే, సో అనురాధ గారు చెప్పండి, ఇంకా ఏంటి విశేషాలు? న్యూ ఇయర్ షాపింగ్ అన్ని అయిపోయాయా? అంటే బట్టలు పండక్కేను. హలో చెప్పండి. ఏముంది స్వీట్స్? ఓకే, హ్యాపీ హ్యాపీగా కుటుంబం అంతా ఒకసారి ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్. సో మరి అనురాధ గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అభిరుచి టీమ్ మొత్తానికి, డైరెక్టర్ గారికి, మీకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, మీకు అండ్ థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, మీకు, మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ డన్. సో అనురాధ గారు, క్వశ్చన్ ఇంకొకసారి అడగరా మిమ్మల్ని? అడగండి అడగండి. నిలలేదు, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. చిటికెలో చిట్క ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో ఒక వస్తువు వస్తుంది, దానికి సంబంధించిన ఒక మూడు చిట్కాలు మీరు మాతో చెప్పాలి. ఓకే డాన్స్, సో రెడీయా చూడడానికి ఫోటో? ఫోటో ప్లీజ్. సో అనురాధ గారు, ఫోటో చూసారా? ఎస్. సో అరటిపండుఫుల్ గా ఉన్నాయి కదా. సో ఒక మూడు చిట్కాలు చెప్పాలి మీరు. చిట్కా నెంబర్ వన్, అరటిపండు పిల్లలకి పెడితే చాలా మంచిది. దేనికి మంచిది? లేడీస్ అరటిపండు తింటే గర్భసంచి ప్రాబ్లాలు కూడా ఉండవు, తరచూ అరటిపండు తింటా ఉంటే. ఓకే, సో అది టిప్ నెంబర్ 1. 2, అవును ఫేస్ కూడా అప్లై చేసుకుంటే బాగుంటది. ఓకే, ఏమవుతుంది ఫేస్ కి అప్లై చేస్తే? ఫేస్ కి అరటిపండు అప్లై చేయడం వల్ల ఏం ఉపయోగాలు? ఏం, ఫేస్ చాలా మృదువుగా ఉంటది, మొటాలు అయి ఉండా కూడా చాలా, ఫేస్ చాలా సాఫ్ట్ గా అవుతుంది, స్పెషల్ ఫేస్ చాలా, అవును స్మూత్ అవుతుంది. అండ్ అలాగే ఏజ్ పెరిగే కొద్ది వచ్చే వ్రింకుల్స్, ఏదైతే వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల వచ్చే వ్రింకుల్స్ కూడా పోతాయి, ఫేస్ లో షైన్ పెరుగుతుంది. ఇది టిప్ కాదు, దాన్ని ఫ్రై చేయొచ్చు, అరటికాయతో స్వీట్ చేయొచ్చు, ఇది కాదు. ఇంకొక టిప్, అరటిపండు కొంచెం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. అవును, మనం కూడా తినొచ్చు అరటిపండు, చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అవును, అరటికాయ పచ్చడి కూడా పెట్టచ్చు.
ఇవి కాదు చిట్కాలంటే. ఇంకొక చెప్పండి. అరటి, ఇదే అరటి ఆకుతో కూడా మనం చాలా భోజనాలు అది పెట్టుకోవచ్చు. అరటాకులో తినొచ్చు. ఇది కాదు. సర్లే నేను ఇంకొక చెప్తాను. ఆలోచిస్తాను నిఖితా. అట్కే జ్యూస్ కూడా, జ్యూస్ వల్ల కూడా జ్యూస్ చేసుకోవచ్చు. అరటి పండు. ఓకే, అరటికాయ తోలు ఉంటుంది కదా, చాలా మందికి పళ్ళు ఎల్లో టీత్ ఎల్లో అయిపోతాయి కదా. సో అరటికాయ తోలుని పళ్ళ మీద ఒక 1 వీక్ కంటిన్యూగా అప్లై చేసినట్లయితే ఆ ఎల్లోనెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా పోతుంది. అండ్ అంతేకాదు చాలా మందికి ఇవాళ రేపు వర్క్ ప్రెషర్ ఇవన్నిటి వల్ల డిప్రెషన్, మైండ్ ఐ మీన్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అరటి పండు తెలడం వల్ల స్పెషల్లీ డిప్రెషన్ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. ఓకే, ఎనర్జీ చాలా ఎనర్జీ ఇస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు, లావుగా అవుతారు. సో ఎక్కువగా కూడా తినకూడదు. అది అనమాట చిట్కాలు ఇలా చెప్పాలి. ఓకే డన్. ఎనీవేస్ అనురాధ గారు అట్లీస్ట్ ఒక్కటైనా మీరు చెప్పారు కాబట్టి దాట్ వాజ్ అ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అనురాధ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, కాల్ చేశారు అండ్ ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ మన నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హలో నిఖితా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? రజనీ గుంటూరు. ఓ రజనీ. అవును. ఈరోజు ఆల్మోస్ట్ నా కాలేజ్ అందరు గుంటూరే. అవునవును కదా. అవునవును నిఖితా. ఎస్. సో రజనీ గారు కాల్ కలిసింది, హ్యాపీ? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రజనీ గారికి, రజనీ గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే డన్. సో రజనీ గారు చెప్పండి. అడిగిన క్వశ్చన్, అడుగు. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. ఇందాక నుంచి అడుగుతా. మనం నుంచుంటే మన ఏదో నిలబడింది, కూర్చుంటే కూలబడుతుంది. నీడే. అవును డన్. సో రజనీ గారు మీరు చెప్పిన ఆన్సర్ రైటో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే డన్. మీరు షో చూస్తూ ఉండండి. సో రజనీ గారు అడగండి. మరి గేమ్ కూడా స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫన్నీ క్వశ్చన్ ఆర్ పొడుపు కథ ఏదైనా. సో దానికి మీరు డిఫరెంట్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే డన్. మీ క్వశ్చన్, తల నుండి పొగ చిమ్ముతుంది, ఎంత మంది ఎక్కినా తీసుకెళ్తుంది. తల నుండి పొగ చిమ్ముతుంది, ఎంత మంది ఎక్కినా తీసుకెళ్తుంది. రైలు. ట్రైన్. ట్రైనా? ఓకే, సో దాట్ వాస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. తక్కువ ఆన్సర్ చెప్పారు, క్లూ కూడా లేకుండా. వెరీ గుడ్. థ్యాంక్ యూ రజనీ గారు ఫర్ కాలింగ్. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి, కాల్ చేసిన వాళ్ళందరికీ అండ్ ట్రై చేసిన వాళ్ళందరికీ కూడా. బట్ ఎనీవేస్ రజనీ గారు కాల్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్లోకి మీ పేరు కూడా వెళ్ళిపోయింది. యే. సో ఎస్, ఈరోజు మన బంపర్ ప్రైజ్ విన్నర్ ఎవరో కూడా తెలుసుకుంటాము, కానీ దానికి ముందు ఇవాళ షో విన్నర్ ఎవరో తెలుసుకుందాం. ఓకే, సో నేను లక్కీ డ్రా తీస్తాను అండ్ ఫైనల్లీ ఎవరు విన్నరో చూద్దాం. ఓకే ఓకే, ఒక్కల పేరు నా దగ్గర వచ్చేసింది. సో ఇవాళ మన విన్నర్ ఎవరు అంటే, ఇవాళ మన షో విన్నర్ నన్ అదర్ దాన్ శిరీష. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శిరీష, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. ఎస్, సో ఇవాళ విన్నర్ అయితే మీరే అయిపోయారు. మరి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఏ రోజున ప్రారంభమవుతాయి? ఏ డిసెంబర్ 1వ తేదీన, బి ఫిబ్రవరి 1వ తేదీన, సి మార్చి 1వ తేదీన, డి జనవరి 1వ తేదీన? మీ సమాధానాన్ని ఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ స్పేస్, మీ పేరు స్పేస్, మీ ఊరు స్పేస్,
మీ జిల్లా పేరుని టైప్ చేసి 5626-3579 నెంబర్ కి ఎస్ఎంఎస్ పంపండి. కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండి. వాళ్ళు మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకే అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరావు అండ్ సన్స్ వారు. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి. అండ్ అంతేకాదు నాలాగా డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి. ఇన్ కేస్ అక్కడికి షాపింగ్ కి వెళ్ళడం కుదరకపోయినా ప్రివా కలెక్టివ్ అనే పేజ్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, అక్కడ నుంచి ఆర్డర్స్ ని డైరెక్ట్ గా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే వండర్ఫుల్. సో ఫైనలీ టైం వచ్చేసింది, అందరూ వెయిట్ చేసే టైం, ఈగర్ గా వెయిట్ చేసే టైం. ఇవాళ మన బంపర్ ప్రైజ్ విన్నర్ ఎవరో తెలుసుకునే టైం. సో ఈ వీక్ ఫైనల్లీ కాల్ చేసిన వాళ్ళందరి పేర్లు. సో కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పలేని వాళ్ళు అండ్ కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన గిఫ్ట్ గెలుచుకోలేని వాళ్ళ పేర్లు అన్ని ఇందులో ఉన్నాయి. సో వీళ్ళందరి పేర్లు ఇవాళ మన లక్కీ డిప్లోకి వేసేస్తాం. ఓకే సో ఎస్ రింగర్ రింగర్ రోజెస్ రాకెట్ పిల్ల. సో ఫస్ట్ అందరి పేర్లు ఇలా బాగా కలిపి ఇందులో కొంచెం ఉప్పు కారం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఓకే డన్. సో ఇవాళ మన విన్నర్. ఓకే ఓకే ఎస్ ఇవాళ మన బంపర్ ప్రైజ్ విన్నర్ పేరు నా దగ్గర ఉంది. ఓకే సో ఇవాళ మన బంపర్ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే నాన్ అదర్ దాన్ రజని. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ రజని. సో ఇవాళ మన బంపర్ ప్రైజ్ విన్నర్ మీరే. వండర్ఫుల్. సో ఫైనలీ గిఫ్ట్ కూడా గెలిచేసుకున్నారు. మరి నేను ఇందాక నుంచి అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ నీడ కరెక్ట్ ఆన్సర్ అదే అనమాట ఆన్సర్. అండ్ ఎస్ వండర్ఫుల్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారు. మరి ఇవాళ క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని అడగాలి కదా. ఇవాళ క్వశ్చన్ ఏంటి అంటే కుడితి తాగదు మేత మేయదు కానీ కుండకు పాలిస్తుంది. ఎవరు? కుడితి తాగదు మేత మేయదు కానీ కుండకి పాలిస్తుంది ఎవరు? బాగా ఆలోచించండి. మళ్ళీ మండే సేమ్ క్వశ్చన్ మీ అందరినీ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సో ఇవాళ అయితే మన షో టైం అయిపోయింది కాబట్టి నేను అయితే టాటా బాబాయ్ చెప్పేస్తాను. కానీ వెళ్ళే ముందు మరొకసారి మన వ్యూయర్స్ అందరికీ అడ్వాన్స్గా వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఎస్ మళ్ళీ మండే కలుద్దాం. ఓకే అంటిల్ దెన్ దిస్ ఇస్ నిఖితా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. బై బై.